బడుగు బలహీన వర్గాల కోసం తెలుగుదేశం పార్టీ స్థాపించడం జరిగిందని తూర్పుగోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవం కాకినాడ సిటీ అధ్యక్షులు వనమడి కొండబాబు ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ పాల్గొని మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి నందమూరి తారక రామారావుని ఆయన అన్నారు. ఈ నేపథ్యంలో పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యకర్తలతో ఎన్టీ రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, యువకులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. దాన్ని దేశవ్యాప్తంగా కూడా పేరు ప్రతిష్టలో కీర్తిని తీసుకొచ్చింది ఈరోజు చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆయన పరిపాలన చూసుకుంటే అభివృద్ధి సంక్షేమం రెండు పనిగా చెప్పేవారు ఎప్పుడు కూడా. అలాంటిది ఈరోజు ఎక్కడప్పుడు అటువంటి విధానం కనపట్లేదు. ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారులు రావాలి, నారా చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలి, ఆయన ఆశయాల్లోని రాష్ట్ర అభివృద్ధి చెప్తారు ఆలోచిస్తున్నారు. ఒక్క విషయాన్ని చెప్పదలుచుకున్నానండి, ఈరోజు ఆ రోజు తెలుగుదేశం పార్టీ అధికారం ఉన్నప్పుడు తెలుగు ప్రజలు వేరే రాష్ట్రానికి వెళ్తే మీ తెలుగు వారని గర్వంగా చెప్పుకునేవారు, వారికి ఒక గౌరవం ఉండేది. ఈరోజు ఈ రాష్ట్రంలో ఈనాడు పరిపాలన చూస్తుంటే పక్క రాష్ట్రాలకు వెళ్ళి తెలుగు వారని చెప్పుకునే సిగ్గుపడుతున్నారు, ఈరోజున భయపడుతున్నారు. ఈరోజు ఒక పక్కన చూస్తే అభివృద్ధి లేదు, సంక్షేమం లేదు, ఇలాంటి ప్రభుత్వాన్ని ఎప్పుడు చూడలేదని ఆంధ్ర రాష్ట్ర ప్రజలే బయట రాష్ట్రానికి వెళ్ళి తెలుగు వాడని చెప్పుకునేది సిగ్గుపడుతున్నారు. మళ్ళీ తెలుగువాడి గర్వంగా నేను తెలుగు వాడని చెప్పుకోవాలంటే తెలుగుదేశం పార్టీ అధికారం రావాలని కోరుకుంటారని. ఓకే, జై హింద్. అన్న నందమూరి తారక రామారావు గారు ఏ ఆశయాల గురించి అయితే పార్టీని స్థాపించారో ఆ ఆశయాలకు అనుగుణంగా ఏ పేద బడుగు వర్గాలకి అండగా మేము ఉంటామని ఒక జెండా రూపొందించుకుని ఆ జెండాతోటి వచ్చి పార్టీని స్థాపించి 9 నెలల కాలంలోనే ప్రభుత్వాన్ని స్థాపించి ప్రజలకు ఎనలేని సేవలు ఈరోజు వరకు కూడా చేసుకుంటూ వచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ ఆశయాలకు అనుగుణంగా ఈరోజు మరోజు రామారావు గారు ప్రయత్నిస్తే అలాగే అడుగుజాడల్లో చంద్రబాబు నాయుడు గారు కూడా 40 సంవత్సరాలు కూడా నడిపించడం జరిగింది ఖచ్చితంగా. ఈరోజు మనం చూసుకున్నట్టయితే ఏ ఆశయంతో తెలుగుదేశం పార్టీ ఏర్పడిందో ఆశయంతో ఈరోజుకి కూడా ముందుకెళ్లడం జరుగుతుంది. బడుగు బలహీన వర్గాలకు అండగా ఏదైతే పేద ప్రజలు ఉన్నారో మేము ఉన్నాము మీకు అండగా అని ఒక నినాదంతో ఈరోజుకి కూడా వెళ్ళడం జరుగుతుంది. అలాగే ఈరోజు చూసుకున్నట్టయితే ఈ ఉత్సాహం కానీ తూర్పుగోదావరి జిల్లాలోని రాష్ట్రంలోని ప్రజల్లో ఉన్న ఉత్సాహం చూసుకుంటే అతి తొందరలోనే మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం జెండా ఎగరేయడం ఖాయం తెలుగుదేశం. శక్తికి కూడా సువర్ణం బాట వేస్తూ వెళ్ళలేని రాబోయే కాలంలో అందరికీ కూడా సహాయ సహకారాలు. ఓకే అండి. ఈనాడు తెలుగుదేశం పార్టీ స్థాపించి అన్న నందమూరి తారక రామారావు ఇదే రోజున 1922లో ఇదే రోజున తెలుగుదేశం పార్టీ స్థాపించారు. ఇప్పటికి 40 సంవత్సరాలు పూర్తవుతుంది. ఈ పూర్తవుతున్న సందర్భంలో 40 సంవత్సరాలు కంటికి రెప్పలా కాపాడుకున్నటువంటి నాయకులకు, తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అదేవిధంగా తెలుగుదేశం ప్రజలకు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు తెలుగుదేశం పార్టీ 40 సంవత్సరాలైనా అధికారం ఉన్నా లేకపోయినా ఇంత పెద్ద ఆదరణ ఉందంటే తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలు, ప్రజల్లో ఉన్న విధానాలు, ఆనాడు చేసిన అభివృద్ధి ఈరోజు చాలా స్వంతంగా కనిపిస్తుంది. ఈనాడు అధికారం లేకపోయినా సరే ఈనాడు మా జిల్లా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఈనాడు పెద్ద ఎత్తున కార్యక్రమం చేసుకుంటే ప్రజలు కూడా భాగస్వాములు అయ్యారు. ఎందుకంటే ఈరోజు భాగస్వాములు అవడానికి కారణం తెలుగుదేశం పార్టీ కానీ ఇతర పార్టీలు కూడా వేరీ చేసుకున్నారు. ఈనాడు తెలుగుదేశం పార్టీ ప్రజల హృదయాల నుంచి పుట్టింది, ప్రజల జీవితంలో అభివృద్ధి కార్యక్రమాలు కూడా ప్రజల హృదయాల నుంచే వచ్చిన అభివృద్ధి చేశారు, ప్రజలకు ఆలోచించిన అభివృద్ధి చేశారు. అభివృద్ధి కానీ సంక్షేమం కానీ ఈనాడు